తెలుగు రాష్ట్రాల రాజకీయ ఐక్య ఉద్యమాలతో కదిలిన ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం గృహవాసీ కల్పించాలని చిన్నారి పావని హత్య అత్యాచార సంఘటనపై సిబిఐ చే ప్రత్యేక విచారణ జరిపించాలని నింతలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని చాకరి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవకాశం లేదు. తల్లిదండ్రులు కరెక్టా, పోలీసు వారు చెప్పేది కరెక్టా అన్నటువంటిది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. ఇక రెండో విషయం, తల్లిదండ్రులు అక్కడక్కడ లిఫ్ట్ లో కానీ అక్కడ జనరేటర్ దగ్గర గానీ ఆ వెనకాల పెరట్లో గానీ రక్తపు మరకలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఈ రక్తపు మరకలు ఉన్నప్పుడు పావని ఆరో ఫ్లోర్ కి వెళ్ళింది అని నిర్ధారించుకునేటటువంటి దాంట్లో భాగంగా పోలీసు జాగిలాలను పిలిచి ఆ అమ్మాయి పావని డెడ్ బాడీ ఆ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్మెల్ వాటికి చూపించి ఈ జాగిలాలు ఎలా వెళ్తున్నాయి, ఈ అమ్మాయి నిజంగా ఆరో ఫ్లోర్ వెళ్ళిందా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. తప్పకుండా ఒక్కటైతే మాత్రం నేను చెప్పగలను, ఈ రోజు అమ్మాయిని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు. ఎవరు కూడా చేయకూడదు ఆ పని. నిజంగా వీళ్లు గాని హత్యకు గాని పాల్పడి ఉంటే తప్పకుండా హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తాం. ఎటువంటి దీంట్లో ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి ప్రెషర్స్ కూడా లేవు. తల్లిదండ్రులకి న్యాయం జరిగేలా చూస్తామనని మీ అందరికీ కూడా పాత్ర